గర్భవతులే తింటారు రైల్ రావడానికి ముందే టికెట్ తీసుకున్నట్టు నువ్వు ముందే దాచించావంటే ముందు జాగ్రత్తలోనే ఉన్నావు అయితే ఇక మనం రెడీగానే ఉండాలి నేను నగరు ఏయ్ నేను నాయన తెలియక నోరుదారాను నువ్వు వాడవయ్యా ఇదా ఇక్కడ చూశాడకు నీ ముక్క చూశాడు చికెన్ ఫ్రై చేయమన్నాను రెడీయా ఇక్కడ లాస్ లో ఉన్నాను గురు ఇంకో రౌండ్ ఆడితే లాస్ ని కవర్ చేస్తాను ఈలోగా మీరు ఇంకో రౌండ్ లాగిస్తూ ఉండండి కోడి రెడీ చేస్తా కోడి కాదయ్యా చికెన్ ఫ్రై తీసురా త్వరగా రా రా కొడుతున్నానయ్యా ఏమిటో నన్ను అడిగే రాలాగుతున్నాడు తెగపీల్ అయిపోతున్నాడే పోవయ్యా రెండు రౌండ్ కొట్టు ఆయన కాదు నేను నువ్వా వెనకాల ఉండగా అసలు లాస్ లో ఉన్న అక్కడికి కూర్చో కావాలండి ఇగో లంచంగా ఇస్తున్నాను అక్కడ కూర్చోండి నేను ఏమిటయ్యా ఇలా ఆడుకుంటూ తాగుతూ ఉన్నారే గబాలన మీ యజమాని వస్తే ఏం చేస్తారు ఆయన రావాలిగా రారంటావా విషయం ఏంటంటే యజమాని కారు అనే డ్రైవరు మావాడు యజమాని కారు గేర్ దగ్గర రాగానే మూడు సార్లు హారన్ కొడతాడు మేమంతా హుషారవుతాం అలాగా రెడీ బాబు గారు వస్తున్నారు బాగున్నారా పెదనన్న ఎప్పుడొచ్చారు నేను వచ్చి రెండు గంటలు అవుతోంది మీ బంగాళాలో జరుగుతున్న వేడుకంతా చూస్తూ ఉంటే నాకు పొద్దుపోయిందే తెలియలేదు మీరేమంటున్నది రా కూర్చుని మాట్లాడుకుందాం ఎన్నో విషయాలున్నాయి రండి రూముకు వెళదాం ఒకటే చీట్లాడడం తాగడం ఇక్కడ పద్ధతే సరిగ్గా లేదు నిన్ను చూడగానే అందరూ నిజాయితీగా ఉన్నట్టు నటిస్తున్నారు అలాగా నేను ఇప్పుడే వెళ్ళి తొందరపడక అబ్బాయి ఇప్పుడు వీళ్ళని తరిమేసి కొత్త పని వాళ్ళని నువ్వు చేర్చుకున్నా వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు యజమాని సరిగ్గా ఉంటేనే కదా కింద ఉండే వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు ఇదంతా చూసుకునేందుకు తీరికేది పెదనన్న ఎక్స్పోర్ట్ బిజినెస్ ఫ్యాక్టరీ బిజినెస్ ఇలా ఎన్నెన్నే చూసుకోగలను నిజమే మన ఊళ్ళో నాకు తెలిసిన అబ్బాయి ఒకడు ఉన్నాడు పేరు కుమార్ బిఏ వరకు చదువుకున్నాడు మంచి కుర్రాడు అతన్ని పంపిస్తాను అతనికి అన్ని బాధ్యతల్ని అప్పగించు అన్నిటినీ నేర్పుగా చూస్తాడు మీ ఐడియా చాలా బాగుంది ఎప్పుడు పంపిస్తారు అలాగానే పంపిస్తానులే